బాయ్స్, ఫైనల్లీ హీరో XMR లాంచ్ అయింది. ఈ బైక్ యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ యొక్క ఇంజిన్తో స్టార్ట్ చేస్తే దీంట్లో మనకి 210cc ఇంజన్ అయితే ఉంది. ఇది మనకి 4-stroke 4-valve DOSC సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూలింగ్ సిస్టంతో అయితే వస్తుంది. దీంట్లో మనకి పవర్ అండ్ టార్క్ చూస్తే 25.5 PS పవర్ అయితే ఉంది అండ్ 20.4 Nm టార్క్ అయితే ఉంది. దీంట్లో మనకి 6-speed ట్రాన్స్మిషన్ ఉంది విత్ స్లిప్పర్ క్లచ్తో అయితే వస్తుంది. ఈ బైక్లో అయితే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ఫ్రంట్లో అయితే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. రియర్లో చూసుకుంటే మనకి గ్యాస్ ఛార్జ్డ్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మనకి 6-step ప్రీలోడ్ అడ్జస్టబుల్తో అయితే వస్తుంది. దీంట్లో మనం కలర్స్ చూసుకున్నట్టయితే 3 కలర్ ఆప్షన్స్లో అయితే వస్తుంది ఈ బైక్. ఫస్ట్ కలర్ వచ్చేసి ఐకానిక్ ఎల్లో కలర్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసి టర్బో రెడ్ కలర్ అండ్ మనకి థర్డ్ కలర్ వచ్చేసి మ్యాటీ ప్యాంటమ్ బ్లాక్ కలర్. నాకైతే పర్సనల్గా బ్లాక్ కలర్ అయితే బాగా నచ్చింది. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్లో అయితే చెప్పండి. ఈ బైక్లో బ్రేక్స్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పెటల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బ్రేక్ యొక్క సైజ్ చూసుకున్నట్టయితే మనకి 300mm పెటల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది అండ్ బ్యాక్ డిస్క్ సైజ్ గురించి చూసుకుంటే మనకి 230mm పెటల్ డిస్క్ అయితే ఉంది. ఈ బైక్లో మనకి డ్యువెల్ ఛానల్ ABS ఇవ్వడం వల్ల ఒకవేళ మనం సడన్గా ప్యానిక్ బ్రేకింగ్ చేసినా కానీ బైక్ అనేది స్కిడ్ అవ్వకుండా అయితే చూస్తుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. ఈ బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్స్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో 17-inch అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే 100x80 17-inch 2+ టైర్స్ అయితే ఉన్నాయి అండ్ రియర్లో చూసుకున్నట్టయితే మనకి 140 సెక్షన్ టైర్ అయితే ఉంది. 140x70 17-inch 2+ టైర్స్ అయితే ఉన్నాయి. రియర్లో అయితే రేడియల్ టైర్ ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ బైక్లో మనం లైట్ సెటప్ గురించి చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి టోటల్ LED లైట్ సెటప్తో అయితే వస్తుంది. మనకి టర్న్ సిగ్నల్స్ కూడా LEDలోనే ఇచ్చారు. ఫ్రంట్లో అయితే 2 ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ విత్ DRLs అయితే ఉన్నాయి అండ్ రియర్లో చూసుకుంటే మనకి రియర్లో టెయిల్ లైట్ చూసుకున్నట్టయితే మనకి హెచ్ షేప్లో టెయిల్ లైట్ అయితే కనిపిస్తుంది. ఈ బైక్ అయితే మనకి ఒక స్పోర్ట్స్ టూరర్ బైక్ అన్నమాట. దీన్ని మనం సిటీ కమ్యూనిటీకి కాకుండా మనకు హైవే టూరింగ్కి కూడా యూజ్ చేసుకునేలాగా డిజైన్ అయితే చేశారు. దీంట్లో అయితే మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అయితే ఉంది. ఇది మనం టూరింగ్ చేసినప్పుడు విండ్షీల్డ్ అయితే అప్ చేసుకోవచ్చు, లోకల్లో ఉన్నప్పుడు డౌన్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్లో అయితే మనం హ్యాండిల్ చూసుకుంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. ఇది మనకి ఒక స్పోర్టీ లుక్ అయితే ఇస్తుంది. ఈ బైక్లో అయితే మనకి టోటల్గా LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ బైక్లో మనం ఇంకొకటి చూసుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది హ్యాండిల్ బార్ పక్కన. ఫైనల్గా ఈ బైక్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,72,900 రూపీస్ అయితే ఉంది. అయితే మనకి ఇప్పుడు హీరో అఫీషియల్ వెబ్సైట్లో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మనకి 3,000 రూపీస్తో అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. బాయ్స్, ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.